మార్పు కోసం కనబడుతోంది, ఒక ఆలోచన విధానంలో మార్పు కనబడుతోంది. ప్రజల్లో కూడా జనసేన పార్టీ ఒక మంచి రాజకీయ పక్షంగా ఎదిగింది. రాబోయే రోజుల్లో బలంగా వీళ్ళు మన గొంతు వినిపిస్తారు. నిజాయితీ గల పార్టీలో ఒక మంచి నాయకుడు ఉన్నాడని భావన ప్రజల్లో కనబడినట్టు, అర్థమైనట్టు మా అందరికీ కూడా ఈ 4 రోజుల పర్యటనలో తెలిసింది. 23వ తారీఖు నుంచి నేను గ్రామాల్లో పర్యటిస్తున్నాను. ముందుగా కడప జిల్లాకి వెళ్ళాను, చిత్తూరు జిల్లాకి వెళ్ళాను, నెల్లూరు జిల్లాకి వెళ్ళాను, ఒంగోలు జిల్లాకి వెళ్ళాను, చివరికి కృష్ణా జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లా రావడం జరిగింది. కడప జిల్లాలో కనివిరిగిన రీతిలో అపార నష్టం కలిగింది వరదల వలన. రైతాంగం కేవలం పంట నష్టమే కాదు, పశువుల్ని కూడా కోల్పోయారు. దాంతోపాటు అక్కడ నివసిస్తున్న ప్రతి గృహం కేవలం ఇసుక మాఫియాని వీళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి కోసం, ఇసుక మాఫియాకి అండగా నిలబడడం కోసం 4-5 గ్రామాలు పూర్తి స్థాయిలో ధ్వంసం అయిపోయినాయి. అక్కడ ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో కూడా అందరికన్నా ముందు వచ్చి నిలబడి సమాజానికి ఉపయోగపడింది మన జనసేన పార్టీ శ్రేణులు, మన జన సైనికులు అక్కడ కడప జిల్లాలో. ఇదే ముఖ్యమంత్రి ఇంత చిన్న వయసులో బ్రహ్మాండ అవకాశం ప్రజలు కల్పిస్తే కనీసం పలకరించడానికి కూడా తన సొంత జిల్లాలో గ్రామాల్ని సందర్శించలేదు. పొరుగు రాష్ట్రంలో చూడండి, అతనికన్నా ఎక్కువగా 20 సంవత్సరాలు ఎక్కువగా ఉన్న ముఖ్యమంత్రుల వయసులో వాళ్ళు ప్రజల పక్షం నిలబడ్డాని కోసం గ్రామాల్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, గొడుగు పట్టుకుని వాళ్ళు పర్యటించుకుంటూ ప్రజల దగ్గర అయ్యారు. కానీ ఈ ముఖ్యమంత్రి కేవలం హెలికాప్టర్ ద్వారా పర్యటించడమో, లేదా ఇంటిలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవడమో, ప్రజలకి పరిపాలన అందించాల్సిన పాలకులు స్థానికంగా ఉన్న మీ ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, వీళ్ళెవరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళడం లేదు. ఒక భయంతో ఉన్నారు. ముఖ్యమంత్రి గారి సభ అంటే ఈ రోజున గతంలో ఎట్లా ఉండేదంటే స్వతహాగా తరలి వచ్చేవాళ్ళు మహిళలు, ఎంతోమంది పార్టీలో ఉన్న కార్యక్రమాలు చేయడానికి కూడా ఎంతోమంది ముందుకు వచ్చేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సభకి ఈ రోజున కనీసం 5-6 వేల మంది పోలీసులతో నింపి సభ నిర్వహించుకోవాల్సిన దుస్థితి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వెన్యూ.